రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకోబోయింది అన్నానంటే అది చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఆయనకి ప్రజాస్వామ్యం మీద గాని రాజ్యాంగం మీద గాని ఎటువంటి నమ్మకాలు లేవు ఎప్పుడు ఏ పార్టీతోనైనా కలవచ్చు ఏ పార్టీతో ఎప్పుడైనా విడిపోవచ్చు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి జతగట్టొచ్చు అన్నటువంటి విషయం బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఏమీ కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అన్నంటే అటువంటి నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అతని ట్రూ కలర్స్ అన్ని నిజమైనటువంటి రంగులన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు టీడీపీ అన్నటువంటిది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక తను మాత్రం కాకుండా తను మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన అనుచరుల చేత ఈ యొక్క అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ట్రబుల్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా విగ్రహాలన్నిటినీ పగలగొట్టించడం అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అసాంఘిక శక్తుల్ని ప్రవోక్ చేయడం ఇన్సైట్ చేయడం అన్నటువంటిది న్యాయమానని నేను ప్రశ్నిస్తా ఉండా ఇక ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాయావతి గారి మీద బీజేపీ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఆ రోజు అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు అతన్ని డిస్మిస్ చేశారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పట్టాభిని సమర్థించుకుంటూ తాను చేసినటువంటి ఉపయోగించినటువంటి అసభ్య పదజాలాన్ని సమర్థించుకుంటూ కనీసం చర్యలు కూడా తీసుకోనటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు నాయుడు అనని మనం అర్థం చేసుకోవచ్చు.